నాకు దేవులతో సమానమైన మైడియా సబ్స్క్రైబర్స్, లాస్ట్ 10 డేస్ నుంచి మీరందరూ సర్కార్ వారి పాట సలార్ మూవీ స్టోరీస్ పెట్టమని కామెంట్ మీద కామెంట్స్ పెట్టారు. సో నేను పెట్టిన పోల్లో సలార్ మూవీకి 50% ఓట్స్ వచ్చాయి. సో నా సబ్స్క్రైబర్స్కి, అలాగే ప్రభాస్ అన్న డైహార్ట్ ఫ్యాన్స్కి, ఇంకా సలార్ మూవీ గురించి ఎదురు చూస్తున్న అందరికీ ఈ వీడియోని డెడికేట్ చేస్తున్నా. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్, మీకోసం సర్కార్ వారి పాట మూవీ స్టోరీని ఈ వెడ్నెస్డే 7 PM రిలీజ్ చేస్తున్నా. గెట్ రెడీ గైస్. చాలా కష్టపడి ఎన్నో విషయాలు తెలుసుకుని ఎంతో రీసెర్చ్ చేసి మీకోసం ఈ వీడియోస్ చేస్తున్నా. సో ప్లీజ్ వీడియోని లైక్ చేసి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే వీడియో ఎక్కువ మంది డార్లింగ్ ఫ్యాన్స్కి రీచ్ అవ్వడానికి వీడియోని మ్యాక్సిమం షేర్ చేయండి. దీనికి వచ్చే రెస్పాన్స్ని బట్టి ఆదిపురుష్ మూవీ మీద కొన్ని రోజుల తర్వాత వీడియో చేద్దాం అనుకుంటున్నా. సో అంతా మీ మీద డిపెండ్ అయ్యి ఉంది, చూసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్ళిపోతే, సలార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్. ఇంకా చెప్పాలంటే ఫ్యాన్స్ కలలో కూడా ఊహించిన కాంబో ఇది. ఫ్రెండ్స్, సలార్ స్టోరీ గురించి చెప్పే ముందు, అసలు సలార్ అనే మూవీ ఎలా స్టార్ట్ అయింది, షూటింగ్ ఎంతవరకు వచ్చింది, రాధేశ్యామ్ తర్వాత ఎప్పుడో అనౌన్స్ చేసిన నాగేశ్వర్ మూవీని చేయాల్సిన ప్రభాస్ సడన్గా సలార్ని ఎలా మధ్యలోకి తీసుకొచ్చాడు, దానికి కారణాలు ఏంటి అనేవి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, 2013లో మిర్చి తర్వాత బాహుబలి పార్ట్ 1 రిలీజ్ అయింది 2015లో. అలాగే బాహుబలి పార్ట్ 2 2017, సాహో 2020, రాధేశ్యామ్ 2022. ఇలా ప్రతి సినిమాకి మినిమం 2 ఇయర్స్కి పైగా గ్యాప్ తీసుకుంటూ ఈ 9 ఇయర్స్లో ప్రభాస్ చేసిన సినిమాలు 5 మాత్రమే. ఇలాగే ఇంక వచ్చే 10 ఇయర్స్ కూడా ప్రతి సినిమాకు 2-3 ఇయర్స్ గ్యాప్ తీసుకుంటూ సినిమాలు చేస్తే చాలా అంటే చాలా కష్టం. చేసే ప్రతి సినిమా ఎంత పాన్ ఇండియా మూవీస్ అయినా, అవి ఎంత హై బడ్జెట్ మూవీస్ అయినా కానీ ఏళ్ళకి ఏళ్ళు ఒక సినిమా మీదే ఉండడం అంటే అటు హీరోకే కాదు ఇటు ఫ్యాన్స్కి కూడా చాలా చాలా కష్టం. ఫ్యాన్స్ తమ అభిమాన హీరోని కనీసం సంవత్సరంలో ఒకసారైనా స్క్రీన్ మీద చూడాలని, హీరో ఇంట్రడక్షన్ అప్పుడు విలన్స్ని చితక్కొట్టేటప్పుడు చొక్కాలు చించుకొని పేపర్స్ వేస్తూ విజిల్స్ వేయాలని ఎవరైనా అనుకుంటారు. దానికి ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అతీతులేం కాదు. వాళ్ళ అదృష్టమో దురదృష్టమో కానీ ఈ 9 ఇయర్స్లో ప్రభాస్ని వాళ్ళు 5 టైమ్స్ మాత్రమే స్క్రీన్ మీద చూడగలిగారు. ఇదే విషయం ప్రభాస్ కూడా గమనించాడేమో. అందుకే నాగశ్విన్తో ప్రాజెక్ట్కి ఎలాంటి మరో భారీ ప్రాజెక్ట్ చేసే ముందు అతి తక్కువ సమయంలో తక్కువ రోజుల షూటింగ్ షెడ్యూల్తో భారీ పాన్ ఇండియా సినిమాలు తీయగలిగే క్యాపబిలిటీ ఉన్న డైరెక్టర్స్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో బాలీవుడ్లో తానాజీ లాంటి సూపర్ పీరియాడిక్ డ్రామా తీసిన ఓం రౌత్ తనకి 3-4 మంత్స్ మాత్రం టైం ఇస్తే ఆదిపురుష్ లాంటి భారీ మైథలాజికల్ సినిమాని షూటింగ్ కంప్లీట్ చేసేస్తాను అని చెప్పడంతో ప్రభాస్కి కూడా ఆఫర్ నచ్చడంతో సినిమా అనౌన్స్ అయ్యింది. పైగా టీ సిరీస్ వాళ్లతో డైరెక్ట్గా ఫస్ట్ బాలీవుడ్ డెబ్యూ మూవీ అంటే ఆదిపురుష్ లాంటి ఒక రేంజ్ భారీ సినిమా ఉండాల్సిందే. సో ప్రభాస్ ఒప్పుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇది కూడా. ఇక్కడ మనం గమనిస్తే ఆదిపురుష్ లాంటి 80% గ్రాఫిక్స్తో ఉండే విజువల్ వండర్ మూవీకి మొత్తాన్ని గ్రీన్ మ్యాట్ మీద షూటింగ్ చేసేస్తే సరిపోతుంది, మిగిలిందంతా గ్రాఫిక్స్ వాళ్ళు చూసుకుంటారు. సో షూటింగ్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు. మరోవైపు అటు కేజీఎఫ్తో భారీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకుని కేజీఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ని కూడా కంప్లీట్ చేసిన ప్రశాంత్ నీల్ ప్రభాస్ని కలిసి స్టోరీ చెప్పడం, ఆ స్టోరీ ప్రభాస్కి పిచ్చ పిచ్చగా నచ్చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. పైగా అక్కడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అస్సలు వదులుకోలేడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఆల్రెడీ ప్రభాస్ నాగశ్విన్ మూవీకి అలాగే ఆదిపురుష్ మూవీకి కమిట్ అయి ఉన్నాడు. తన దగ్గర చాలా తక్కువ కాల్ షీట్స్ మాత్రమే ఉన్నాయి. అదే విషయం ప్రశాంత్ నీల్కి చెప్తే తను ఆల్రెడీ స్టోరీ మీద చాలా ఇయర్స్గా వర్క్ చేస్తున్నానని, స్టోరీ మొత్తం పకడ్బందీగా ఉందని, షూటింగ్ని కంప్లీట్ చేయడానికి ఎక్కువ టైం పట్టదని, జస్ట్ ఒక త్రీ మంత్స్లోనే ఈ మూవీ మొత్తాన్ని కంప్లీట్ చేసేస్తాను, మిగిలిన షూటింగ్ని ఒక 1-2 మంత్స్లో మొత్తం కలిపి కంప్లీట్ చేసేసి 6 మంత్స్లో సినిమా ఫస్ట్ కాపీని మీ చేతికి అందిస్తానని చెప్పడంతో షూటింగ్ స్టార్ట్ అయ్యింది. సో ఆ విధంగా సలార్ మూవీ స్టార్ట్ అయిందనమాట. సలార్ మూవీ స్టోరీ గురించి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ర్యాండమ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. సో వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, అసలు స్కిప్ కొట్టద్దు. ఫస్ట్ మనం అసలు సలార్ అంటే మీనింగ్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఇది ఒక ఉర్దూ పదం. సలార్ అంటే లీడర్ అని, చీఫ్ కమాండర్ అని, ధైర్యవంతమైన నాయకుడని, దారి చూపేవాడని, ఇలా చాలా చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకి కామన్గా ఇచ్చే ఒకే ఒక మీనింగ్ ఏంటంటే, ఒక గొప్ప రాజుకి కమాండర్ ఇన్ చీఫ్ లేదా ఆ రాజుకి కుడిభుజం అన్నమాట. మరి సలార్ మూవీలో ఆ రాజు ఎవరు అది తెలుసుకునే ముందు ఒకసారి మనం ప్రశాంత్ నీల్ ఆ మధ్యన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు తెలుసుకుందాం. అసలు సలార్ అంటే ఏంటి,
ఈ మూవీకి మీరు ప్రభాస్ని మాత్రమే ఎంచుకోవడానికి కారణం ఏంటి అని అడగ్గా, సలార్ అంటే సమర్థవంతమైన నాయకుడని, అలాగే తన కథకు ప్రభాస్ మాత్రమే సరిపోతాడని, అమాయకంగా ఉండే వ్యక్తి కరడుగట్టిన నాయకుడుగా క్రిమినల్గా ఎలా మారాడో ఈ సినిమాలో చూపించబోతున్నామని అన్నారు. అమాయకత్వాన్ని, రౌద్రాన్ని అద్భుతంగా పండించగలిగే హీరో ప్రభాస్ కాబట్టి ఆయన్నే హీరోగా కన్ఫర్మ్ చేశామని చెప్పారు. ఇక్కడ చాలామంది సలార్ ఎప్పుడో 2014లో వచ్చిన, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లోనే వచ్చిన ఉగ్రంకి అఫీషియల్ రీమేక్ అని ఈ విషయాన్ని స్వయంగా సలార్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బ్రాసురే కన్ఫర్మ్ చేశారని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమని మనం ఆలోచిస్తే ఈ న్యూస్ మొత్తం ఫేకు కాదు, అలాగని మొత్తం నిజం కూడా కాదు. ఇక్కడే చిన్న లాజిక్ ఉంది, అది చెప్పే ముందు ఉగ్రం మూవీ స్టోరీ ఏంటనేది సింపుల్గా చెప్పుకోవాలంటే, ఒక సాధారణ అమాయకుడైన మెకానిక్గా పనిచేసే హీరో ముగూర్ అనే ఇండిపెండెంట్ ప్లేస్లో అండర్వరల్డ్ డాన్స్ అందరూ ఒక చోట ఉండే చోట, ఆ ప్లేస్ని అలాగే అక్కడ ఉండే డాన్స్ అందరినీ ఎలా వణికించాడు, తనకు ఎదురొచ్చిన వాళ్ళని ఎలా అంతం చేశాడు, అసలు ఆ ప్లేస్కి ఎందుకు వెళ్ళాడు, తర్వాత మళ్ళీ ఏ కారణం వల్ల వైలెన్స్ని వదిలి ఎందుకు నార్మల్ లైఫ్ని మళ్ళీ మెకానిక్గా పనిచేస్తూ లీడ్ చేస్తున్నాడు అనేదే స్టోరీ. అందుతున్న ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం సలార్ మూవీకి ఇన్స్పిరేషన్ ఈ ఉగ్రం అనే మూవీ, అలాగే దీని స్టోరీ లైన్. అంటే ఉగ్రం స్టోరీ లైన్ తీసుకుని దానికి టోటల్ డిఫరెంట్ స్క్రీన్ ప్లాన్ స్టోరీ రాసుకుని ప్రశాంత్ నీల్ ఈ సినిమా తీస్తున్నాడు. ఇందాక చెప్పాను కదా చిన్న లాజిక్ అని, అదేంటంటే ప్రశాంత్ నీల్ ఉగ్రం సినిమా తీసిన తర్వాత దానికి సీక్వెల్ తీద్దామని ఉగ్రం వీరం అనే టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. కానీ ఎందుకో కేజీఎఫ్ చాప్టర్ 2 కంప్లీట్ అయిన తర్వాత ప్రభాస్తో అదే ఉగ్రం మూవీ స్టోరీ లైన్ తీసుకుని సలార్ అనే మూవీని స్టార్ట్ చేశారు. కానీ నిజం చెప్పాలంటే సినిమాలోని యూనిట్ వర్గాల ద్వారా లీక్ అయిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ప్రశాంత్ నీల్ ఉగ్రంకి సీక్వెల్గా పార్ట్ 2గా చేద్దామనుకున్న ఉగ్రం వీరం అనే సినిమా స్టోరీనే సలార్ అనే పాన్ ఇండియా టైటిల్ పెట్టి ఆ స్టోరీని పాన్ ఇండియా స్థాయికి సరిపడేలాగా చాలా ట్విస్ట్లు అలాగే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ను పెట్టి చాలా చేంజెస్ చేసి ఈ సినిమా చేస్తున్నాడట. చాలామంది ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్స్ని బట్టి ప్రభాస్ సలార్లో డ్యూయల్ రోల్ చేస్తున్నాడని అనుకుంటున్నారు. కానీ ఈ న్యూస్ అస్సలు నిజం కాదు. మరి ఆ 2 పోస్టర్స్లో 2 డిఫరెంట్ లుక్స్ ఎందుకు ఉన్నాయి అంటే, సినిమా స్టార్ట్ అయ్యేది యంగ్ ఏజ్లో మెకానిక్గా ఉన్నప్పుడు, అలాగే సినిమా ఎండ్ అయ్యేది మిడిల్ ఏజ్లో, అంటే 40-45 ఏజ్లో పెద్ద డాన్గా ఉన్న తర్వాత. సింపుల్గా చెప్పాలి అంటే ఒక వ్యక్తి లైఫ్లోని డిఫరెంట్ స్టేజెస్ని చూపిస్తూ, అంటే యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు, మిడిల్ ఏజ్లో ఉన్నప్పుడు, ఇలా ఆ స్టేజెస్లో తన జీవితం ఎలా అమాయకుడైన మెకానిక్ దగ్గర నుంచి కరడుగట్టిన డాన్గా ఎలా మారాడో చూపించబోతున్నారు. ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సలార్ మెయిన్ స్టోరీ అంతా విలన్కి హీరోకి మధ్య జరుగుతుందని, మొదటి యంగ్ ఏజ్లో మెకానిక్గా ఉన్న హీరో తన ఫ్రెండ్ అయిన విలన్ కోసం మాఫియా సామ్రాజ్యంలోకి అడుగు పెడతాడట. అంటే తన ఫ్రెండ్ అయిన విలన్ డాన్ అయితే అతనికి కుడిభుజంగా ఉంటూ అతని సైన్యాన్ని లీడ్ చేసే నాయకుడిగా ప్రభాస్ కనిపించబోతున్నాడు. అలా ఫస్ట్ ఆఫ్ ఎండ్ వరకు స్టోరీ జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఇంటర్వల్ బ్యాంక్ దగ్గరికి వచ్చేసరికి తన ఫ్రెండ్ అయిన విలన్, అదే ఆ డాన్కి ప్రభాస్ ఎదురు తిరుగుతారంట. అంటే రాజు దగ్గర తన సైన్యాన్ని లీడ్ చేసే తన సైన్యాధిపతి తిరుగుబాటు చేస్తాడనమాట. దీనికి ఒక బలమైన కారణం ఉంటుంది, అది ఇంకా బయటికి రాలేదు ఫ్రెండ్స్, నాకు తెలిస్తే మీకు చెప్తాను. ఇక్కడ వరకు ఫస్ట్ ఆఫ్. ఇప్పుడు నేను చెప్పిందంతా నిజం ఫ్రెండ్స్. దానికి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయంటే, ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో చూస్తే రెబెలింగ్ అని ఉంది, చూసారా? రెబెలింగ్ అంటే తిరుగుబాటు. అంటే అంతవరకు విలన్ కింద ఒక సమర్థవంతమైన నాయకుడిగా పనిచేస్తూ సడన్గా అతనికి ఎదురుగా నిలబడి తిరుగుబాటు చేస్తే మోస్ట్ వైలెంట్ మ్యాన్గా, డేంజరస్ మ్యాన్గా మారిపోతే. ఇదే కాదు ఫ్రెండ్స్, ఈ మధ్య సలార్ గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడిన ప్రతి మాటని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే నేను చెప్పింది నిజమని మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ అంతా అలా తన ఫ్రెండ్ అయిన విలన్కి, అంటే రాజుకి ఎదురు తిరిగిన సైన్యాధిపతి అయిన ప్రభాస్ తన మీద ఆధిపత్యం ఎలా చెల్లాయించాడు, ఇద్దరి మధ్య ఎత్తులు పై ఎత్తులతో వార్ ఎలా నడిచింది, ఈ వార్లో ఇంకెంతమంది విలన్స్ చనిపోయారు, అలాగే విలన్కి ప్రభాస్కి ఇండియన్ గవర్నమెంట్కి మధ్య ఉన్న ఒక సీక్రెట్ ఏంటి అనేది స్టోరీ అంట ఫ్రెండ్స్. ఆ సీక్రెట్ గురించి సరైన ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఉన్న చాలా తక్కువ ఇన్ఫర్మేషన్లో లీక్ అయింది ఏంటంటే, అసలు ప్రభాస్ ఈ మూవీ స్టార్టింగ్లోనే ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వడానికి ట్రై చేసి విఫలమవుతాడని, అందుకే మెకానిక్గా మారిపోతాడని
దానితో ఈ సిస్టమ్ మీద అసహ్యంతో ఈ వ్యవస్థ మీద పగతో లోపల రగిలిపోతాడని అందుకే విలన్ పిలవగానే తన దగ్గర జాయిన్ అయ్యి అంచెలంచెలుగా ఎదిగి తన మీద తిరుగుబాటు చేస్తాడు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. విలన్కి ఇందులో చాలా పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అలాగే వాళ్ళ ఫ్యామిలీకి చాలా పెద్ద చరిత్ర ఉంటుందట. 1970s టైంలో ఇండియాకి పాకిస్తాన్కి జరిగిన వార్లో ఇండియా గెలుస్తుంది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పుడప్పుడు సైన్యాన్ని ఆయుధాలని డెవలప్ చేసుకుంటున్న ఇండియా యుద్ధంలో అంత పెద్ద మోడర్న్ వెపన్స్ని ఎలా యూజ్ చేయగలిగింది? పైగా అంతమంది సైనికులకి అన్ని వెపన్స్ని అసలు ఎవరు సప్లై చేశారు? అసలు ఇండియా వార్ నెగ్గడానికి వెనకాల ఎవరున్నారు? అంటే ఇక్కడే మన విలన్ అలాగే ప్రభాస్ స్టోరీలోకి వస్తారు. విలన్ తనకున్న పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని అలాగే రాజకీయ పరపతిని యూజ్ చేసి ఇండియన్ గవర్నమెంట్ యుద్ధంలో గెలవడానికి వాళ్ళ ఆయుధాల ఫ్యాక్టరీలో ఇల్లీగల్గా తయారై రెడీగా ఉన్న వెపన్స్ అలాగే రెడీ చేస్తున్న వెపన్స్ని సప్లై చేస్తూ అంతేకాకుండా అన్ని విధాలు సహకరిస్తున్నట్లు నటిస్తూ ఇండియన్ గవర్నమెంట్ని తన చెప్పు చేతిలోకి తీసుకోవాలని అనుకుంటాడు. ఈ మొత్తం తతంగాన్ని ముందు ప్రభాస్ ఉండి నడిపిస్తే అతని వెనక నీడలా విలన్ ఉంటాడన్నమాట. ఎప్పుడైతే ప్రభాస్ విలన్ని ఎదిరించి తిరుగుబాటు చేస్తాడో అప్పటి నుంచి సెకండ్ హాఫ్ అంతా ప్రభాస్ని చంపడానికి, విలన్ అలాగే ప్రభాస్ లాంటి గ్యాంగ్స్టర్ని కిందకి తొక్కేయాలని ఇండియన్ గవర్నమెంట్ ట్రై చేయడం. ఈ క్రమంలో ప్రభాస్ తనకుంటూ ఒక ఓన్ గ్యాంగ్ని సృష్టించుకుని డాన్గా ఎదిగి విలన్ని చంపి ఇండియన్ గవర్నమెంట్ సీక్రెట్ బయట పెట్టడం. ఇక్కడ సీక్రెట్ ఏంటంటే, ఒక దేశం తన శత్రు దేశం మీద యుద్ధం గెలవడానికి తన దేశంలోని క్రిమినల్స్ అయిన గ్యాంగ్స్టర్స్తో చేతులు కలిపి అక్రమంగా ఆయుధాలు తయారు చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చి వాటిని అక్రమంగా తరలించి అవే ఆయుధాలు తన సైనికులకు ఇచ్చి యుద్ధం గెలవడం. ఏ దేశమైనా ఇలా యుద్ధం గెలవడానికి క్రిమినల్స్ హెల్ప్ తీసుకుందని తెలిస్తే అందరూ ఆ దేశాన్ని వెలివేస్తారు. యుఎన్ఓలో ఆ దేశానికి సభ్యత్వం కూడా ఉండదు. ప్రభాస్ విలన్తో ఉన్నంతసేపు పర్లేదు, కానీ ఎప్పుడైతే విలన్ ఎదిరించి బయటికి వచ్చేస్తాడో, ఎక్కడ గవర్నమెంట్కి సంబంధించి సీక్రెట్స్ బయటికి వచ్చేస్తారనే భయంతో ఇండియన్ గవర్నమెంట్ ప్రభాస్ని అలాగే విలన్ని తొక్కడానికి చూస్తుంది. మరోవైపు విలన్ కూడా ప్రభాస్ని చంపడానికి చూస్తాడు. కానీ వాళ్ళకి తెలియదు కదా తన బలం ఏంటో. తనకు తెలియని ఒక సాధారణ మెకానిక్ ఎలా పైకి ఎదుగుతూ వీళ్ళందరినీ ఒక ఆట ఆడుకుంటాడో అని. సో అది విషయం ఫ్రెండ్స్. మ్యాక్సిమం 80% ఇదే స్టోరీ ఉంటుంది, దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. అలాగే సలార్ మూవీలో శృతి హాసన్ జర్నలిస్ట్ క్యారెక్టర్ చేస్తుంది, అంతకు మించి తన గురించి సరైన ఇన్ఫర్మేషన్ లేదు, సో అందుకే చెప్పట్లేదు. పైగా ఇందులో శృతి హాసన్ క్యారెక్టర్కి పెద్ద ఇంపార్టెన్స్ లేదని కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్. తనది జస్ట్ కొంచెం గెస్ట్ రోల్ కంటే కొంచెం ఎక్కువసేపు ఉంటుందట, అలాగే స్క్రీన్ స్పేస్ కూడా చాలా తక్కువ ఉంటుందని చెప్తున్నారు. సలార్ స్టోరీని సింపుల్గా ఒక ముక్కలో చెప్పాలి అంటే, ఒక భీకరమైన వైలెంట్ మనిషి తన జీవితంలోని వివిధ దశల్లో ఎలా కరడుగట్టిన క్రిమినల్గా నాయకుడిగా మారారు, అదే టైంలో తన లైఫ్లోని డిఫరెంట్ స్టేజెస్లో ఒక్కో ఏజ్ గ్రూప్లో ఉన్న టైంలో ఈ వ్యవస్థ మీద, విలన్ మీద, అలాగే ఇండియన్ గవర్నమెంట్ మీద ఎలా తిరుగుబాటు చేశాడు, ఆ తిరుగుబాటు చేయడంలో అతను సక్సెస్ అయ్యాడా, చివరికి తన జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంది అనేదే స్టోరీ. నేను చాలా మటుకి కవర్ చేశానని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు మనం సలార్ మూవీ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. సలార్ మూవీలో ప్రభాస్కి ఒక స్పెషల్ బైక్ ఉండబోతుంది, ఇది మనం ఆల్రెడీ లీక్ అయిన పిక్చర్స్లో చూసాం. అలాగే సలార్ మూవీలో కన్ఫర్మ్ న్యూస్ ఏంటంటే, కేజీఎఫ్ హీరోయిన్ అయిన శ్రీనిధి శెట్టి సలార్ మూవీలో ఐటమ్ సాంగ్ చేయబోతుంది ఫ్రెండ్స్. అలాగే నేను ఇప్పుడు చెప్పిన స్టోరీని అంతా మీరు గమనిస్తే, స్టార్టింగ్లో నేను చెప్పినట్టు ఉగ్రం మూవీ నుంచి జస్ట్ స్టోరీ లైన్ మాత్రమే తీసుకుని మిగిలిందంతా చాలా డిఫరెంట్గా పాన్ ఇండియా లెవెల్లో చాలా ట్విస్ట్లు అలా టర్నింగ్ పాయింట్స్ తోటి ప్రశాంత్ నీల్ చాలా పెద్ద స్టోరీని డెవలప్ చేశాడు. ఇంకా కొంచెం క్లియర్గా చెప్పాలంటే, ఉగ్రం మూవీలో చాలామంది విలన్స్ ఉంటారు, కానీ ఇందులో ఒకే విలన్ ఉంటాడు. విలన్కి హీరోకి ఇందులో చాలా పెద్ద టఫ్ ఫైట్ జరుగుతుంది. సో అది విషయం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. ఓకేనా? బాయ్.